ప్రభు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద ఉన్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన మీకు గుర్తుకు చేస్తాను. ఆ విషయం మనకు మార్క్స్ వార్తలో 5వ అధ్యాయంలో బోధపడతాది 22-23 వచనాలలో. అందులో ఉన్న మాట ఏంటంటే ఆ యొక్క తండ్రి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన అన్నమాట ఏంటి అంటే ఒకసారి విందామా. ఆయన వచ్చి ఆయనను చూశాడు, యేసుక్రీస్తు వారి పాదముల మీద పడ్డాడు. పడి ఏమంటున్నాడు, అది బాగుపడాలి, రెండవది బ్రతకాలి, నీవు వచ్చి దాని మీద చేతులుంచు. హల్లెలూయా. ఈయనకు ఒకటి అర్థమైంది, డాక్టర్ల చేతులు పడితే బాగ్గాదు, జ్ఞానవంతుల చేతులు పడితే బాగ్గాదు, ఎవరి చేతులు పడ్డ బాగ్గాదు, నా బిడ్డ కానీ నా ఏసయ్య చేయబడితే, నా ఏసయ్య నా బిడ్డ మీద చేయబడితే అది బాగుపడుతుంది, రెండవది ఆమె బ్రతుకుతుంది అని విశ్వాసంతో వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రార్థన వినేవాడు కాబట్టి ఆయనతో వెళ్ళి ఆ బిడ్డ మీద చేతులుంచాడు. ఏసయ్య చేతులు, స్వస్థపరిచే చేతులు, ఆదరించే చేతులు, ఆశీర్వదించే చేతులు, లేవనెత్తే చేతులు, బలపరిచే చెయ్యి ఏసయ్య చెయ్యి. ఇక్కడ చూస్తే బాగు చేసే చెయ్యి ఏసయ్య చెయ్యి. ఆయనను బాగు చేసింది, ఆయన బిడ్డను బాగు చేసింది. అంత మాత్రం కాదు, ఆయన మనలను బ్రతికించును. ఆ బిడ్డనే కాదు, ఆ అమ్మాయినే కాదు, మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు, మీ పిల్లలను కూడా స్వస్థత చేస్తాడు, మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు. పెద్దవారైనా సరే, యవనస్తులైనా సరే, చిన్నవారైనా సరే, నువ్వు ఆయనకు చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెప్తున్నావా? చెప్తే తప్పకుండా బాగు చేస్తాడు. ఆయన మనలను కూడా బాగు చేస్తాడు. ఆనాడు 2000 సంవత్సరాల కిందట ఈ భూలోకములో ఆ అధికారి యొక్క బిడ్డను బాగు చేసినవాడు, బ్రతికించినవాడు నిన్ను కూడా, మనలను అని మాట చూస్తాం. మనలను అంటే మన ఇంటిలో ఎంతమందిని, అందరినీ బాగు చేస్తాడు. హల్లెలూయా. అయ్యా ఏమి చేయాలి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురికి, ఇంటి మంది మండేనరు, అందరినీ బాగు చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందరినీ కొన్నిసార్లు కొడతాడు, ఒక్కరు కూడా వినకుండా అందరు నిద్రపోయిన స్థితిలో ఉన్నారేమో, అందుకొరకు కొడితే లేస్తారు. ఎగ్జామ్స్ ముందు చదువుకునేవాడు, చదువుకోమని చెప్పేవాడు. నేనేం చేసేవాడిని, చదువుతూ చదువుతూ అట్లే పండుకుంటుంటే వచ్చిటమ్మా అంటే ఇచ్చి లేవు చదువుకునేవాడు. చదువుకోనాలి, బాగుపడతారు. ప్రభునందు దేవుని పిల్లలారా, ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మనలను ఆయన బ్రతికిస్తాడు. మూడవది, బ్రతికించు ఆయన వదిలిపెట్టేవాడు కాదు. నాలుగవ మాట ఏంటి అంటే ఆయన మనలను ఆయన స్థిరపరుస్తాడు. స్థిరమైన జీవితాన్ని, చంచల మనసు ఉండదు. యేసు క్రీస్తే ఆ స్థిరమైన బండ. మోసేతో అంటాడు, నీవు వచ్చి నా సన్నిధిలో నిలిచి ఉండు, ఈ యొక్క బండ మీద నిలిచి ఉండుము అంటాడు. నిర్గమ కాండంలో అద్భుతమైన మాట అది. బండ మీద మనము నిలవబడాలి, బురదలో కాదు. బండ స్థిరంగా ఉంటుంది, బండ మీద ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు, భయపడడు, బండ దొర్లదు, బండ మీద బురద లేదు. కాబట్టి ఆ బండ ఎవరో కాదు, క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద నీవు స్థిరపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకే ఆయన ఏం చేస్తాడంట, మనలను స్థిరపరుచును. మనలను కూడా స్థిరపరుస్తాడు, మన యొక్క కుటుంబాలను స్థిరపరుస్తాడు, మన జీవితాలను స్థిరపరుస్తాడు, మన కుమారులను, మన బిడ్డలను కూడా ఆయన స్థిరపరుస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలారా,
మీ జీవితంలో ఇప్పటికైనా మరలి రండి, ఇప్పటికైనా మరలి రండి. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనండి. క్షయమైన ధనము కొరకు అనేకులు ప్రయాసపడుతున్నారు, కానీ అక్షయమైన ధనము కొరకు ప్రయాసపడండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లూకాసు వార్తలు చెప్పాడు. ఆఖరుగా ఒక మాట చెప్పి నన్ను ముగింపుకు రాబోతున్నాను. తిమోతికి రాసిన పత్రికలో కొన్ని మాటలు నేను గుర్తుకు చేస్తాను. ఏంటి ఆ అద్భుతమైన మాటలు అంటే, ఈ యొక్క రోజుల్లో అనేకులు ఈ యొక్క భూమి మీద చాలామంది కొంచెము ధనం ఉంటే అనేకులలో ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. అందుకొరకే అద్భుతమైన మాట దేవుడు ఆజ్ఞాపించుము అని అంటాడు. మనకు చాలామంది దేవుని మీద నమ్మకము ఉంచకుండా డబ్బు మీదనే నమ్మకము పెట్టే వాళ్ళు ఉన్నారు. డబ్బుంటే అన్నీ అయిపోతాయని అనుకుంటున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 చూస్తే ఈ మాటలు అద్భుతంగా ఉంటున్నాయి. ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇహ మందు అంటే ఈ యొక్క భూమి మీద ఉంటున్న వాళ్ళందరూ ఏమైపోతున్నారు, ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకము ఉంచక. అస్థిరమైన ధనం ఇది, అంటే స్థిరమైంది కాదు, ఇది కొంతకాలమే ఉంటుంది. ఈ యొక్క డబ్బు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, మనతో రాదు. అందుకొరకు అంటాడు అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకము ఉంచండని ఆజ్ఞాపించుము. ఎవరి యందు నమ్మకం ఉంచాలా? సమస్తమును కూడా ధారాళంగా ఇచ్చే దేవుని యందు నమ్మకం ఉంచండి. అనేకులు డబ్బు మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, కానీ సమస్తమును కూడా ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆయన యందు మనము నమ్మకం ఉంచుకోవాలి. ప్రభువునందు దేవుని పిల్లారా, దీన్ని ఆజ్ఞాపించు అన్నాడు. రెండవదిగా చూస్తే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. వాస్తవమైన జీవము అంట, వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలట. సంపాదించుకొను మిత్తము రాబో కాలమునకు మంచి పునాది. ఎలాంటి పునాది? మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఎలాంటి పునాది పడింది? వీళ్ళ పునాది బాగలేదంటారు. ఈ యొక్క అబ్బాయికి మొట్టమొదట పునాది బాగలేదు అంటే, వీడు బాగలేదంటే వీని పునాది బాగలేదంటారు కదా, ఈమె బాగలేదంటే ఈమె పునాది బాగలేదు అని అంటారు, అవునా? అందుకొరకే మనము మంచి పునాది వేసుకోవాలి. ఇంటికి పునాది వేస్తాం, ఎట్లంటే అట్లా వేస్తామా? మంచి పునాది వేసుకుంటాం. మనము కూడా మన పిల్లల కొరకు మంచి పునాది వేయాలి, సరి అయిన పునాది మీద జీవితాలు కట్టబడాలి. అదే అంటున్నాడు కదూ, ఏమని? వాస్తవమైన జీవం. ఎవరండి? యేసుక్రీస్తు వారే. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. ఏ ధనము? ఏ ధనము? సత్క్రియలు అనే ధనము. భూ సంబంధమైన డబ్బు చాలామందిలో ఉన్నది, వాళ్లకు నీకు ఏంటి? సత్క్రియలు అనే ధనము కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. నేను అంటాను, సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని అందే నమ్మకం ఉంచాలి అని చెప్పాను. పోయిన వారంలో కూడా ఒక అద్భుతమైన మాట చెప్పాను మీకు, జ్ఞాపకం ఉన్నదో లేదో జ్ఞాపకం చేస్తున్నా. కొలసీలకు రాసిన పత్రికలు చూస్తే ఆ మాట ఉంది, చెప్పాను నేను. ఏంటంటే, ఈ రోజులు అనేకులు కేవలం జ్ఞానము కొరకే పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారు,
కేవలము మనుషుల మీదనే నమ్మకము పెట్టే వాళ్ళు ఉన్నారు, డబ్బు మీదనే నమ్మకము పెట్టే వాళ్ళు ఉన్నారు. నేనంటాను ఇవన్నీ కూడా క్రీస్తులోనే గుప్తమై ఉన్నాయి. అందుకొరకు చెప్పాను బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా. హల్లెలూయా. ఏమయ్యంట? సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. ఆయన మనలో ఉంటే సత్క్రియలనే ధనముతో పాటు సర్వ సంపదలు కూడా నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఏ ధనం కావాలి మనకు? అందరూ కూడా ఈ సత్క్రియలు అనే ధనమును ఎవరు ఇష్టపడరు? ఏ క్రియలు? సత్క్రియలు అనే ధనమును సంపాదించుకుంటున్నావా? భూమి మీద డబ్బును బాగానే సంపాదిస్తున్నావు, బంగారం కొరకు ప్రయాసపడుతున్నావు, కానీ సత్క్రియలు అనే ధనమును, సత్క్రియలు ఎవరు చేశారు? ఎగ్జాంపుల్గా చెప్పనా? ఒక సహోదరు ఉంది బైబిల్లో, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, త్వరగా మీరు చూడండి. అపోస్తల కార్యములో ఈ మాట రాయడం జరిగింది. 9:36 మాత్రమే. మరియు 30 తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బావుగా చేసి ఉండెను. సత్క్రియలు ఏంటి? ఈ యొక్క సత్క్రియలు, అవును ఆ భాగమంతా చదివితే ఆమె చేసిన సత్క్రియలు అక్కడ రాయడం జరిగింది. ఎవరు ఈమె? శిష్యురాలు, దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని విన్నది. ఆమె పనికి మాలింది కాదు, ఆమె పని చేసుకునేది, ఆమె కష్టపడేది. దేవుడు ఆమెకు సత్క్రియలు అనే ధనాన్ని ఇచ్చాడు. అంత మాత్రం కాదు, ఆమెకు అవసరమైన డబ్బును కూడా ఇచ్చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తే మన జీవితంలో సత్క్రియలు అను ధనము గలవారును అని చెప్తూ, ఔదర్యము గలవారును అని చెప్తూ, ఎక్కడున్నాం అక్కడనే వచ్చాం, మళ్ళీ తిమోతి పత్రికకు వచ్చాం. తమ యొక్క ధనములో ఇతరులకు పాలు ఇచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ప్రభునందు దేవుని పిల్లలారా, ఏమి సంపాదించుకోవాలంటే సత్క్రియలు అనే ధనమును సంపాదించుకునండి. భూ సంబంధమైన డబ్బు కొరకు కాదు, కానీ అంటే అది కూడా అవసరమే, అది ఇక్కడ మాత్రమే అవసరం. కానీ అందుకొరకే ఈ సత్క్రియలు అనే ఈ యొక్క ధనము నీవు సంపాదించుకుంటే పరలోకంలో అడ్వాన్స్గా నీవు నీ యొక్క డబ్బును కూర్చుకున్నట్లే. ఏ డబ్బది? సత్క్రియలు అనే ధనము కూర్చుకుంటున్నావా? భూమి మీద అనేక రీతిలుగా మనుషులు డబ్బులు కూర్చుకుంటున్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారన్న పరలోకమందు మీ ధనమును కూర్చుకునండి. ఏంటి అది? అర్థం కాదు. సత్క్రియలు అనే ధనమును, వాక్యము అనే ధనమును. వాక్యము గనిలాంటిది కాబట్టి ప్రేమైన నా సోదరి, ఈరోజు మనం వింటున్న అద్భుతమైన వాక్యం ఏంటంటే, ఇప్పుడైనా యెహోవా వైపు మరలి రండి, ఆయన యుద్ధకొస్తే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఆయన యుద్ధకొస్తే బ్రతికిస్తాడు, ఆయన యుద్ధకొస్తే బాగు చేస్తాడు, ఆయన యుద్ధకొస్తే మనలను స్థిరపరుస్తాడు. అట్టి కృప వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ స్థిరమైన అస్థిరమైన ధనమును మనము కలిగి ఉన్నాము, కానీ స్థిరమైన ధనము ఏంటది? సత్క్రియలు అనే ధనము. అంటే ఈ సత్క్రియలు అనే ధనము కూర్చుకోవాలంటే చెమట గారుస్తాయి, డబ్బు వస్తుంది, కానీ ఈ సత్క్రియలు అనే ధనము సంపాదించుకోవాలంటే చాలా నిష్ట కలిగి ఉండాలి, నోరును కాచుకోవాలి, చూపును కాచుకోవాలి, క్రియలు ప్రవర్తన ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఆ తబిత గురించి చదివితే
చాలా మంది వచ్చి చాలా మంది స్త్రీలు విధవరాల్లో వచ్చి కూడా సాక్ష్యం చెప్తున్నారు. పేతురు ముంగల, పేతురు ఎవరు? సంఘ కాపరి. ఆమె చనిపోయింది చిన్న బిడ్డ, కానీ వచ్చి ఆమె గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఆమె సత్క్రియలు చేసిందంట. అందుకొరకు పేతురు గారి యొక్క ప్రార్థన విని ఆ బిడ్డను తిరిగి బ్రతికించినాడు. హల్లెలూయా. మనకు కూడా ఆయనే బ్రతికిస్తాడు, బాగు చేస్తాడు, మన జీవితాలను స్థిరపరుస్తాడు. అటు కృప దేవుడు వాక్యమైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, నీకు స్తోత్రము. బహుస్వస్థముగా నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. అవును ప్రభా, నా జనులు జ్ఞానము లేకనే నశించుచున్నారని మాతో మాట్లాడినావు. అవును ప్రభా, అనేకులు ప్రభా జ్ఞానమును ఆశయించుకొని నాయనా నిన్ను విసర్జించి నాశనమవుతున్నారు. అవును ప్రభా, జ్ఞానాన్ని ఆశయించుకుంటున్నారు ప్రభా. జ్ఞానము ఇచ్చువారు మీరే అని గుర్తెరగని స్థితిలో ఉంటున్నారు. అవును ప్రభా, జ్ఞానమిచ్చువారు మీరే. సొలొమోనుకు జ్ఞానమిచ్చింది మీరే, దానియేలుకు జ్ఞానమిచ్చింది మీరే, యోసేపు జ్ఞానమిచ్చింది మీరే. జ్ఞానమునకు ఆధారము మీరే, జ్ఞానాధారము నేనే, పరక్రమము నాదే. నా వలన రాజులు రాజ్యాలు ఏలుతున్నారని అభయమిచ్చిన మా పరలోకపు తండ్రి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీయందే, నేను గుప్తమయ్యున్నావనే సత్యమును అనేకులు గ్రహించలేక ప్రభు అస్థిరమైన ధనము కొరకు ప్రయాసపడుతున్నారు. సత్క్రియలనే ధనమును ప్రభా సంపాదించుకోలేకపోతున్నారు ప్రభా. పాపం వైపు లోకం వైపు చూస్తూ నాయన అటు ఇటు తిరుగుతున్నారు. ఇప్పుడైనా యెహోవా యొద్దకు మరలి రండి అని ప్రభా ఈ యొక్క రాత్రికాల వేళలు మరొకసారి పిలుపుని ఇచ్చావు. నీ యొద్దకు వస్తే ప్రభా వారిని స్వస్థపరుస్తానని అభయమిచ్చినావు, వారిని బ్రతికిస్తానని అభయమిచ్చావు, వారిని బాగు చేస్తానని అభయమిచ్చావు. అంత మాత్రం కాదు, వారి జీవితాలు నేను స్థిరపరుస్తానని మాతో బహు స్పష్టంగా మాట్లాడినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎందరైతే ప్రభా నీ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో మీ కార్యమును జరిగించమని. ప్రభా నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ నీ వైపు మరలి నీ యొద్దకు వచ్చి మీరిచ్చే స్వస్థత, మీరిచ్చే ప్రభా ఆరోగ్యమును ప్రభా వారి జీవితంలో అనుభవించడానికి ప్రభా, అంత మాత్రమే కాదు మీరిచ్చే జ్ఞానమును కూడా. అవును ప్రభా, అడుగు వారికి జ్ఞానం ఇస్తానని చెప్పావు. లోకంలో ఎలా బ్రతకాలో, ఏమి చేయాలో తెలియని స్థితిలో అనేకులు ఉంటున్నారు ప్రభా. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి, బిజినెస్ చేసేవారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా, వ్యవసాయం చేసేవారికి జ్ఞానం అనుగ్రహించండి, కుటుంబాలనైనా కట్టుకునే వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. కుటుంబాలనైనా కట్టుకోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, బిజినెస్నైనా చేయాలన్నా, నైనా ఉద్యోగము చేయాలన్నా కూడా ప్రభా, ఉద్యోగంలో ఇంకా అయ్యా మరి పైకి నైనా వెళ్ళాలంటే నీ జ్ఞానం ఎంతో అవసరం. నీవే నైనా ఆ యొక్క జ్ఞానానికి ఆధారం. అడుగు వారికి ఇస్తానని అభయమిచ్చిన మా పరలోకపు తండ్రి, అడిగిన నాయన ప్రతి బిడ్డకు నీ జ్ఞానముని ఇచ్చి ఇంకను నాయన అంచెలంచెలుగా మీరు అభివృద్ధి చేసి మీరే నాయన మహిమను పొందుకోమని, మీరిచ్చిన వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి అతి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.